తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకున్న పేదల గూడు చెదిరింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే నమ్మి ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలవని పుస్తెలమ్మి పైసలు తెచ్చారు. నాణ్యతతో ఇల్లు కట్టిస్తారనే నమ్మకంతో ఒక్కో ఇంటికి 55,000 అదనంగా చెల్లించారు. డబ్బులు తీసుకుని 2 ఏళ్ళు దాటినా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. పేదలతో ఇల్లు కూల్చేయించిన అధికారులు కొత్త వాటిని నిర్మించడం మరిచారు. ఇవి మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి పేదల కష్టాలు. దంతాలపల్లి ప్రజల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. స్వరాష్ట్రంలో సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడ్డ నిరుపేదల బతుకులు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని గున్నపల్లిలో తమకు సొంతిల్లు వస్తుందని ఉన్న ఇల్లు ఇప్పుకొని పందిరి వేసుకున్నటువంటి పేదల దీనమైనటువంటి పరిస్థితి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు గున్నపల్లి వద్ద ఉన్నాం. గున్నపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఇళ్లను కూల్చుకోండి, సొంత ఇల్లు నిర్మాణం చేస్తామంటూ ఇల్లు కూల్చివేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇక్కడ రెడ్డియా నాయక్ ఎమ్మెల్యే, ఇక్కడ ప్రాతినిధ్యం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ గున్నపల్లిలో 45 ఇండ్ల కోసం ఆ పాతగా ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత ఇండ్లు మంచిగా నిర్మాణం చేస్తాం, క్వాలిటీతో నిర్మాణం చేస్తామంటూ కూడా కాంట్రాక్టర్ ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 55,000 రూపాయలు వసూలు చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిర్మాణం పూర్తి చేయకుండా పేదలను ఇబ్బందులకు గురి చేయడంతో ఉన్న ఇల్లు కోల్పోయి రేకుల షెడ్లలో ఇబ్బందులు పడుతున్నటువంటి పేదల బతుకులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టుకొని రేకుల షెడ్ వేసుకుని ఎంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నారో చూస్తున్నాం. ఒకవైపు పూర్తి స్థాయిలో శిథిలమైపోయేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ఆ ఇల్లును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దీనమైనటువంటి పరిస్థితి పాలకులు కల్పించి ఉన్న ఇల్లు కూలగొట్టి తమకు ఇల్లు లేకుండా చేశారనేటువంటి బాధ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులో ఉంది. రైట్, మనం గున్నపల్లిలో ఉన్నాం. వాళ్ళ బాధలు చూస్తూ ఉన్నాం. ఆ గున్నపల్లికి సంబంధించినటువంటి మల్లమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి ఆ విషయం ఏందో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ ఇల్లు ఎక్కడ ఉన్నది? గుంటలే తీయలే సార్, నీ కాలు ముక్తాలు అచ్చ 10,000 కట్టినా పుత్తెలు అమ్మినా, ఇగో పొందింది పుత్తెల కాంచి అమ్మి చెవుల అమ్ముకొని కాలే అమ్ముకొని 10,000 కట్టి ఇగో నాకు ఏ వలు రావట్లేరు సార్. మీ కాలు మొక్త నా ఇల్లు కడతలేరు, నన్ను కుంచి దాన్ని నేను నడతలేను. ఇవ కడ తెచ్చి ఆవ కడ తెచ్చి మిత్తిలోలు బీకుతాన్రు. ఇగో ఇట్ట కూల కొట్టుకొని చక్కని ఇల్లు రేకులు ఇల్లు కూల కొట్టుకొని నేను ఇట్టున్నా సార్. మీ దండం పెడతా మా ఇల్లు కడతలేరు, ఎవ్వరు రావట్లే, ఏ అధికారులు రావట్లే, ఎవ్వరు రావట్లే. నన్ను కట్టుకో కూల కొట్టుకో అంటే కూల కొట్టి ఇచ్చిన కూలలో పెట్టి అగో బడి కూడమ్మటి రేకులు వేసుకుంటే భలే పిల్లలు ఉచ్చబోయా రాత్రి ఆనకు దడితే అన్ని దడితేండ పోసుకున్నాం సార్. నీ కాలు మొక్కుతా మమ్మల్ని ఇట్ట పరిశోగుల బొంతం చేస్తాడు సార్, మమ్మల్ని పరిశోగుల బొంతం చేస్తాడు. ఇల్లు తీసుకొని వాళ్ళు తీసుకుని రాని కూల పొలతో తిట్టుకుంటే మొన్న పంచాదాయి నన్ను నూకెత్తే పడ సారు. ఆ మూడు ఇంతకుముందు ఇల్లు ఉండేనా నీకు? ఉండే సారు, రేకులు వేసుకున్నా వాసా అట్ట వేసుకున్నా మంచిగానే సారు. రేకులు వేసుకుంటే కూలగొట్టుకో నీళ్లుతో చేయనున్నది కూలగొట్టుకో అని నన్ను కూలగొచ్చి ఇచ్చారు. ఇప్పుడు కడతలేరు. ఇగో ఇదో అదో నా బిడ్డకు పసుపు ముంకుల కింద ఇచ్చిన కట్నం వాళ్ళకు సరిపోతలేవు అంటే మాకు ఆయన కడితే ఆయన సరిపోతలేవు అంటే ఆ ఇంటికి 55,000 అమ్మటి నా బిడ్డ 55,000 నా 55,000 10,000 కట్టిన ముద్ద. ఇళ్ళుకు ముగ్గు పోతానికి అన్నడుగా ఆమెకు ముగ్గు పోయేకురి, ఆమె పైసలు కట్టలేదు అని 5,000 ఆపితే కూడా 5,000 కట్టినాకనే ముగ్గు పోయించుకున్నాడు. ముగ్గు పోసిరు కానీ ఇప్పటి వరకు గుంతలు తీయలేదు. ఏది లేదు, మమ్మలే పరజోగుల బొంత. నేను కాలు లేని దాన్ని అందరికీ ఎరికే వెళ్ళే నేను కాలు లేవు, నా మొగనికి కాలు లేవు. మేము ఏదో ఒక తోట ఏదో కూర్చొని నా కొడుకు తీసుకుపోతాడు, మా అక్క కొడుకు తీసుకొస్తాడు, తీసుకుపోతాడు మమ్మల్ని. ఇవ్వలేదు 2 ఏళ్ళు ఆ బడి కూడమ్మటి అగో పరదాలు కట్టుకున్నా, పరదాలు కట్టుకొని ఉంటే రాత్రి రాను వస్తే సారు ఎవరు రాకుంటే గిప్పిలు కానీ పిలిచిన పిల్లలు కానీ పిలిస్తే రేకుల కింద పరదాలు కట్టిండు. ఇది మల్లమ్మకు సంబంధించినటువంటి ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఇలా ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టి ఈ రకమైనటువంటి విధంగా అసలు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఇల్లు 2 సంవత్సరాలుగా కట్టివ్వకపోవడంతో అక్కడ పక్కనే ఉన్నటువంటి పాఠశాల గోడ పక్కన రేకులు వేసుకొని పరదాలు కట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి మల్లమ్మ దీనమైనటువంటి పరిస్థితిని చూసి పట్టించుకునేటువంటి వాళ్ళు లేరని కూడా ఆవేదన వ్యక్తం. వృద్ధురాలు కూడా కంటనీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఏంటమ్మా పరిస్థితి ఏంది, డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఏంది, ఏం చేయాలి? ఇగో ఆనకు ఎండకు దడుచుకుంటా ఇట్లా అవుతారు. ఒంటి మీద సొమ్ములు పోయినాయి, తింటాని బువ లేకుంటా అయింది. ఆ సర్కారు ఇచ్చే బియ్యం దీనుడు, ఆ కూరగాయలకు కూడా 100 రూపాయల కిలాట. ఒకడొకడు లేక నీళ్లు పోసుకొని గంజి. వర్షం వస్తే ఎట్లుంటారు మీరు? ఏం చేయాలి, బట్టలు కప్పుకొని పరదలు కట్టుకొని
మన ఈ బొంతలు ఇళ్ళకి రాలేదు, ఆ ఇళ్ళకి కచ్చిన ఇళ్ళకు అవి కుట్టుకొని పైన కప్పుకొని పంట ఏం చేయము సార్. ఏమంటారు మరి పాలకులు ఏమంటున్నారు? ఏమంటారు? కడతానే అంటాడు, మొన్ననే వస్తానన్నాడు, గామాననే వస్తానన్నాడు. లేడు వంద చెవిటి చెడిపోయింది, నన్ను నాగం చేసారు, చెప్పులు మెడకేసుకోవాలి అంటాడు. గుండె పెళ్లికి వస్తే మీ ఎమ్మెల్యే వస్తాడు నైట్ వచ్చి మీ బాధలు చూస్తాను. ఎన్నడూ రావట్లే, ఒక్కనాడు ఏమో వచ్చిండు 32. ఇది వీళ్ళ ధీరమైనటువంటి పరిస్థితి. గున్నపల్లి వద్ద ఉన్నటువంటి ఆ మల్లమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి ధీనమైనటువంటి కాదు, ఉన్న ఇల్లు సవ్యంగా ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టుకోండి, మీకు మంచి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆశలు చెప్పి క్వాలిటీతో కట్టించేందుకోసం డబ్బులు అవుతున్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి 55,000 రూపాయల చొప్పున వసూలు చేసి ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా కూడా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అనేక రేకుల షెడ్ లోపల పరదాలు కట్టుకొని జీవనం సాగించేటువంటి దీనమైనటువంటి పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కదా చెప్పండి, మీకు ఇల్లు పరిస్థితులు ఏంది? డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి? డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏమన్నది? పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, ఏమైనా తడిచినాయి. మంచిగా ఉన్న ఇల్లు కూడా కొట్టుకున్నాం, 55,000 కట్టాం, 2 సంవత్సరాలు నార. ఇది పత్తలేడు బిలుకులేడు, ఏమో సచ్చి సహాయతనం పాములు కొట్టలేక ఎట్టొస్తుంది. అది తడిచి బియ్యం పోతున్నాయి, కోతులు కొన్ని అడి దినుడు ఆగమాగం అడివాడి. రాత్రి రైతు ఒక తిప్పలు కాదు, కట్టెలు దడసా, పొయ్యి దడసా, గియ్యలు దడసా, గింజలు దడసా, ఆ కోతులు వచ్చి ఉన్నాయి బొక్క. రా ఇప్పుడు ఇంతవరకు భూమి ఉండలేదు, అది దడిచింది, అట్లే కూర్చున్నా. ఆ కూర్చొని కూర్చొని మీరు వస్తే మీరు వచ్చి మాట్లాడండి, వచ్చి మాట్లాడతానా? ఈ పాపం బిన్నర్దే పాపం. ఈ బిన్నర్ ఏం చేసిండు? 55,000 కట్టాడు. 55,000 కట్టాడే దియా సైడ్ అక్కడ అప్పో సప్పో తెచ్చినాం, మిత్తి తెచ్చి కట్టాం. ఇప్పుడు 2 నెలలన్నర ఇక ఆ పిల్లర్సులు పోసిండు పోయిండు చూయం. అది ఎమ్మెల్యే లేడు, ఇవ్వలేరు, జాడలేరు, పత్తలేరు. ముఖ్యమంత్రి అన్నాడు పైసా ఖర్చు లేకుండా మీకు సొంత ఇల్లు కట్టిస్తాను. ఓ ఇక పైసా సొంత ఇల్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి అంటే మంచిగా ఉన్న ఇల్లు కూడా కొట్టుకున్నాం, జాడలేరు, పత్తలేరు. ఓ ఇక ఇక్కడ దాగా అక్కడ దాగా ఈ దాగపోయింది, ఆ దాగపోయింది, ఇల్లు కూడా కొట్టుకున్నాక ఆ ఇల్లు పోయినాయి. ఇక ఈ 55,000 కట్టితేనే ఇక ఇల్లు ఇస్తా, లేకపోతే ఇయ్యను. ఏయ్ నాకు వాడు వీడు రావట్లేదు, వాడు రావట్లేదు అని ఈ బిన్నర్ గాడు. ఇది రూపాయి లేకుండా సొంత ఇల్లు కట్టిస్తా, అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, కొడుకు వస్తే ఎక్కడ ఉంటాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కనీసం మాకు ఇల్లు లేకుండా చేసి రోడ్డున పడేసిండని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి మీ ఇల్లు పరిస్థితి ఏంది? మా ఇల్లు పరిస్థితి కూడా ఇదేనండి, పక్కన రోడ్డు పక్కన రేకులు వేసుకొని ఉన్నామండి గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి. మాకు మేము అడగను కూడా అడగలేదండి, వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం మీకు చక్కదాన ఇండ్లు ఉంటాయని చెప్పేసారు. వాళ్ళు చెప్పేసి మీకు 55,000 కట్టాలన్నారు, 55,000 కడితే 55,000 కట్టినాం, అన్నీ అయిపోయినాయి. 55,000 కట్టిన తర్వాత ఇట్లా పిల్లర్లు పోతాం అని చెప్పేసి ఈ లెవెల్ నుంచి వాటిని ఇప్పుడు అవి పోతే పిల్లర్లు అన్నీ ఉంటాయండి, ఆ చీకులు అన్ని చిలుము పట్టిపోయినాయి. ఈ పరిస్థితులు రేకులు ఇల్లు రేకులు పోయిన వానకు మొత్తం రేకులు కొట్టుకపోయి బస్తాలు దడిచి ఉప్పు పప్పు అంతా దడిచి ఈ అవస్థ పడుతున్నాం అండి. మొన్న ఈ ఇదే ఇంట్లో పాము వచ్చింది, పాములు తేళ్ళు ఏంది రేకుల షెడ్లు ఇవ్వండి ఒకసారి చూడండి. కోతులు వచ్చి మొత్తం ప్రతిరోజు మేము పనులకు పోకుంటే అట్లా కంప పెట్టి ఉండాల్సి వస్తుంది. మరి ఈ బిల్డర్ నిర్లక్ష్యం ఏందో, ఆయన ధైర్యం ఏందో కూడా అర్థమవుతలేదు మాకు. చాలాసార్లు అతని ఇంటికి పోవడం జరిగింది, అడగడం జరిగింది, ఈ ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. డిఈ గారు వస్తారంటే ఎప్పుడో ఒకసారి వచ్చిపోయారు ఆయన, ఇంతవరకు వాళ్ళు రాని రాలే అధికారుల నిర్లక్ష్యం. ఏమంటాడు మీ ఎమ్మెల్యేని ఎప్పుడైనా కలిసి మీ పరిస్థితి చెప్పారు? పరిస్థితి చెప్తే బిల్డర్కి చెప్తాం కడతామని అంటారు. బిల్డర్కి చెప్తే 2-3 సార్లు పోయినాం, 2-3 సార్లు పోతే మొన్న పోయినప్పుడు ఏమన్నాడు అని అంటే ఇంకోసారి మా ఇంటికి వస్తే మాత్రం మేము కట్టాం అని అంటాడు ఆయన. అది పరిస్థితి ఉన్నది ఇక్కడ. రైట్, మళ్ళీ తమ సమస్య గురించి చెప్పుకోవడానికి పోతే బుకాయించేటువంటి పరిస్థితి నెలకొంది. చెప్పండి మీ ఇల్లు అయిందా, పూర్తయిందా? కాలేదండి, మాది సగం వరకు వచ్చింది, ఆగింది. అది బిల్డర్ని అడిగితే మేము వచ్చి కడతామని అన్నారు. ఇంతవరదాకా ఆయన వచ్చేది లేదు, మేము చూసేది లేదు. ఆ పాములు తేళ్లకు మా పిల్లలు మేము ఒక గోస అవుతున్నాం, కనీసం కూలి చేసుకొని పోదామన్నా కానీ ఇంటి కావాలి ఉండవలసి వస్తుంది. ఏంది ఇది పరిస్థితి ఏందని ఒక 2-3 సార్లు పోయినాం. బిల్డర్ కాడికి పోతే ఏమంటాడు, వస్తానమ్మా రేపు వస్తాం, మాకు బిల్లు వచ్చినాక వస్తాం, బిల్లు వచ్చినాక మీకు పూర్తి చేస్తాం, ఆ తర్వాత చేయమని అంటే మరి బిల్లులు మేము పెట్టేది కాదు కదా, మీరు అధికారుల కాడికి పోయి మీరు అడిగితే అధికారులకు కూడా మేము స్పందించినాం.
అధికారులు కూడా పట్టించుకోలేదు. అంటే మొత్తానికి 45 ఇండ్లు మంజూరైతే ఆ 45 ఇండ్లను కట్టించేందుకోసం ఉన్న ఇండ్లను అన్నింటినీ కూలగొట్టి ఆ నిర్మాణం చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఇక్కడ ఇప్పటి వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో, కొన్ని ఇండ్లు స్వల్పంగా పూర్తి చేసినప్పటికీ కూడా అవి కూడా అసంపూర్తిగానే ఉండడంతో పేదలైతే రేకుల షెడ్లు కట్టుకొని జీవనం సాగించేటువంటి పరిస్థితుల్ని, ఇంకా నిర్మాణం పనులు కూడా ప్రారంభం కానటువంటి ఇండ్లు ఉండడంతో పేదలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, పాములు తేళ్లతోటి వర్షం వచ్చినప్పుడు మనం చూసాం, అనేక ఇళ్లలో చూసాం ఆ వర్షం వచ్చినప్పుడు వరద నీటిలో తడిసి ముద్దయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అనే ఉండడానికి నీడ లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదల దీనమైనటువంటి పరిస్థితిని పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, పాలకులు కావచ్చు లేకపోవడం దురదృష్టకరమని చెప్తున్నటువంటి ఆ పేదలు, ఇప్పటికైనా పాలకులు స్పందించి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి, గుత్తేదారుని పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి తమకు ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ ప్రజలు వ్యక్తం చేయడం జరుగుతుంది. మరో మరికొంతమంది ఉన్నారు, మరితో మాట్లాడే గ్రామ చెప్పండి అసలు ఏంది ఇబ్బందులు. సార్ మాకు ఇంద్రా ఇచ్చిన ఇండ్లు ఉండే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే వచ్చినాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 55,000 వసూలు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు రావట్లే ఒక్కరికి వసూలు చేసుకొని ఆ ఇండ్లు కూలగొట్టుకొని మీకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్టార్ట్ చేస్తాము మీకు బాగుంటుందని కూలగొట్టిచ్చిర్రు. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఎట్లా కడతారు? సగం లేపిర్రు, సగం పని సగం చేసిర్రు, సగం ఆగిపోయింది, మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు రావట్లే, బిల్డర్ రావట్లేరు, బిల్డర్ దగ్గరకు పోతే బిల్లులు రాలేదంటాండు, ఏదో కారణాలు చెప్తాడు. ఇది పరిస్థితి సొంత గ్రామ సర్పంచ్ కూడా మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏంది ఈ పరిస్థితి, కారణం ఏంది, అసలు ఎవరు దీనికి కారకులు అనే విషయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎందుకోసం ఈ పరిస్థితి వచ్చింది, గ్రామస్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడలేదు? సార్ నా పేరు గండి వెంకట, గ్రామ సర్పంచ్, గ్రామం గున్నెపల్లి, మండలం దంతాలపల్లి, జిల్లా మహబూబాబాద్. మేము ప్రభుత్వం ద్వారా కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇండ్లను మా గ్రామానికి 45 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి ముగ్గుపోసిన అప్పటి నుంచి కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం బాగా విపరీతంగా ఉన్నది. ఎన్నిసార్లు అడిగినను ఆయన నిర్లక్ష్య సమాధానమే, మీరు ఏం చేస్తారో చేసుకుంటే లేదు వస్తా కడతా, వారము 10 రోజులు 15 రోజులు ఇట్లా 2.5 సంవత్సరం గడిచింది. ఆయన ఆయనలో చెల్లడం లేదు. పలుమార్లు ఏఈ గారికి, డిఈ గారికి కూడా మేము ఫోన్ ద్వారా మేము అడగడం జరిగింది. వారు కూడా మేము పంపిస్తామే కడతామంటారు కానీ కలడం లేదు. దీని తక్షణమే మీరు ఈ రాజ్ న్యూస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, మా గ్రామానికి వచ్చిన ఇండ్లను తక్షణమే మా గ్రామస్తులు కట్టి అప్పచెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీంట్లో మేము లోకల్ లీడర్స్ కూడా కొంతమంది ఏంటంటే వర్గ పోరాటంతో కూడా చేయడం జరిగింది. మంత్రి గారి వర్గం అనే నెపంతో దీన్ని కొంచెం వెనక వేయడం కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకున్న వీళ్ళ ఇల్లు గుల్లలయ్యాయి. సొంతింటి కళ నెరవేరుతుందని ఆశపడ్డ వీళ్ళ ఆ ఇల్లు పీకి ప్రభుత్వం పందిరేసినటువంటి పరిస్థితి, ఉన్న ఇండ్లను కూలదోసి వీళ్ళను రేకుల షెడ్లలో అదేవిధంగా పరదాలు కట్టుకొని ఆ దీనమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లాలోని రెడ్డినాయకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దంతాలపల్లిలోని గున్నపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. పేదలు తమ సొంతింటి కళ నెరవేరుతుందనేటువంటి ఆశతోటి సొంతిల్లు కట్టుకున్నటువంటి, సొంతిల్లు కోసమని ఉన్న ఇల్లును ఇప్పుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ దీనమైనటువంటి పరిస్థితిని వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎందుకోసం ఈ రేకుల షెడ్లో ఉంటున్నారు? ఇల్లు వేస్తానని సార్, ఇల్లు వేస్తానని ఇప్పించారు మాకు, డబ్బులు కట్టినాం మేము 55,000. 55,000 కట్టిరు ఇళ్లకు? ఇల్లు వస్తానే అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తానే అంటే మేము కట్టినాం. ప్రభుత్వం ఇస్తుంది, మీరు పైసలు కట్టాల్సిన అవసరం ఏంది? అవసరం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కావాలని మేము కట్టినాం సార్. అట్లా మేము కట్టింది 2 ఇళ్ళ కట్టినాం 55,000. మాకు ఇక ఇల్లు రాలేదు సార్. మీ ఇల్లు చూపిస్తా ఒకసారి, మీ ఇల్లు పరిస్థితి చూపించమ్మా ఎట్లున్నదో. ఉన్న ఇల్లును ఇప్పుకొని ఆ రేకుల షెడ్డు చిన్నగా చిన్నగా ఉన్నటువంటి గది లోపల ఈ రేకుల షెడ్డు నిర్మించుకున్నటువంటి పరిస్థితి, ఒక గ్యాసు అదేవిధంగా మంచం కూడా తిరగలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ఈ అమ్మ జీవనం సాగిస్తుంది. అమ్మ ఎందుకోసం ఈ పరిస్థితి వచ్చింది మీకు? మాకు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, డబ్బులు కట్టి వస్తాయంటే మేము డబ్బులు కట్టాం సార్. 2 ఇళ్ళకి 55,000 కట్టినాము. మాకు ఇల్లు కూడా పిల్లలు పోసిరు, ఇల్లు రాలేదు సార్. ఎందుకోసం మీకు ఆ ఇండ్లు నిర్మాణం కావట్లేదు సార్? ఎవరు పట్టించుకుంటలేరు ఇండ్లు వస్తాయని, ఇట్టనే తిరుగుతారు, ఎవరు పట్టించుకుంటలేదు. దసరా కొత్త అన్నారు, అప్పుడు రాలేదు, దీపావళి అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా రావట్లేరు సార్. ఇంతవరకు పట్టించుకున్నాను, ఆదుడే లేడు, ఎవరు రావట్లేరు సార్. మీకు ఇంతకుముందు మీ ఇండ్ల పరిస్థితి? ఇండ్లు ఇంతకుముందు మంచిగా ఉన్నాయి సార్, మంచిగా ఉన్న ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇంటికి 55,000 కట్టించుకోరు సార్. కట్టిస్తారు కానీ కొన్ని పిల్లర్లు పోసారు, కొన్ని చేపలు పోసారు, మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు సార్.
ఈ రేకుల షెడ్లో మీ ఇళ్ళ పరిస్థితి ఎట్లున్నది? మీకు షెడ్లు ఎటు పోదా అన్న మేల రాట్లే, నలుగురు ఉన్నళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. కోతులు ఉన్నాయి సార్, కోతులు కుక్కలు కోళ్ళు అన్నీ బాగా చేస్తాయి సార్. మరో వృద్ధురాలు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ ఆ అబ్బా ఇబ్బంది ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంది నీ పరిస్థితి ఏంది? ఇల్లు కూలిపోయింది, 55 ఏళ్ళు కట్టు అన్నారు, నా తా వెళ్ళలేదు. ఉత్తదే ఇల్లు కూలిపోయింది, అందులో బురదలో ఉన్నా బియ్యం దడిచి, బువ్వ దడిచి, బట్టలు దడిచి తెలం రాకెట్టు అనుకుంటున్నా. ఇక సారు నేను ఏట బతకాలే? ఎవరు పట్టించుకున్నా లేరా? పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకున్నారు? సర్పంచ్ చుట్టూ తీరుతాను, కారుబార్ అందరు చుట్టూ తీరు, కాలైందట్టు తలకా పెడతానా, ఏడుతున్నా, ఎవరు పట్టించుకుంటలేరు. నేనేం చేయాలి సారు? ఎంతమంది ఉంటారు నీ ఇంట్లో? నా ఇంట నా శైలే కొడుకు సాదుకుంటాను, పొట్టి ఉంటాడు, ఆయన నేను ఉంటాం. మీ తిప్పలు ఎవరన్నా ఎవరన్నా అడుగుతలేరు మీరు? అసలు ఎవరు అడుగుతలేరు, పట్టించుకుంటలేరు. నేను ఏడుతున్నా సారు, బియ్యం ఇంట్లో తీయను, అసలు ఇంట్లో ఇంట్లోకి వచ్చి తీయరు. బియ్యం దడిచినాయి, బట్టలు దడిచినాయి, అన్నీ దడిచినాయి సారు. నువ్వే అన్న బెత్తరే ఆడదీయని కాల్మత. ఇది ఇవాళ దీనమైనటువంటి పరిస్థితి. అంటే ఉన్న ఇల్లును కూలగొట్టుకొని, అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఉన్న ఇల్లును కూడగొట్టుకొని ఇప్పుడు రేకుల షెడ్లలో జీవనం సాగించేటువంటి పరిస్థితి వస్తుంది. కనీసం వాళ్ళు స్నానాలు చేసేందుకోసం కూడా సరైనటువంటి బాత్రూమ్ సౌకర్యం లేకుండా దీనమైనటువంటి సొంతిల్లు కల నెరవేరితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశించినటువంటి వాళ్లకు అడియాశలు మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, తమ సమస్యను పట్టించుకోకుండా 2 సంవత్సరాల నుంచి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి ఆగ్రహాన్ని అయితే గ్రామస్తులు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి వీళ్ళ అవస్థలు లేకుండా చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.